ఇండియా భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ అన్ని దేశాల ప్రజలు నివసిస్తారు దాని కారణంగానే భారతదేశంలో అనేక రకాలైన ఆచారాలు మతాలు ఉన్నాయి దాని కారణంగానే భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది భారతదేశాన్ని ఒక సబ్ కాంటినెంట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే భారతదేశానికి ఏ దేశంతో కూడా ఎటువంటి సహాయం లేకుండా ఇండిపెండెంట్ గా జీవించగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి అంటే ఒక ఒక ఖండానికి కావలసిన అన్ని సదుపాయాలు భారతదేశంలో ఉంటాయి కేవలం భారతదేశంలోనే జరిగే కొన్ని మీకు తిరిగి కొన్ని ఆసక్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం నెంబర్ వన్ భారతదేశంలో ఒక గుడి ఉంది దాంట్లో దేవుడు ఉండడు కేవలం ఆడవారి లోపల ఉండే ప్రైవేట్ పార్ట్ ని ఆ గుడిలో పూజిస్తారు మొత్తం ప్రపంచంలోనే కేవలం భారతదేశంలోని ఒకే ఒక్క గుడి అయిన కామాఖ్య మందిర్ లోనే ఆడవారి ప్రైవేట్ పార్ట్ ని పూజిస్తారు శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ రోజు కూడా ఆ గుడిలో పూజలు కొనసాగుతూనే ఉన్నాయి నెంబర్ టూ హిందీ భాష హిందీ భాష కేవలం భారతదేశంలో ఉండే ప్రజలు మాత్రం మాట్లాడతారు మరియు గర్వంగా కూడా చెప్పొచ్చు హిందీ అనేది మన యొక్క నేషనల్ లాంగ్వేజ్ అని కానీ నిజం చెప్పాలంటే హిందీ అనేది మన రాష్ట్రీయ భాష కాదు ఆ విషయం మన గవర్నమెంటే మనకు చెప్తుంది నెంబర్ త్రీ రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి డిస్టిక్ ఇక్కడ బుల్లెట్ బైక్ ని పూజిస్తారు ఓం అని పిలువబడే ఈ గుడిలో రోజు రోజుకి వేల సంఖ్యలో జనాలు వస్తారు ఆ గుడిలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉంటుంది ఆ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సిసి బైక్ ని పూజిస్తారు నెంబర్ ఫోర్ మనందరికి తెలుసు పంచపాండవులైన అన్నదమ్ములు ఒక్కద్రో పెళ్లి చేసుకున్నారని కానీ అటువంటి ఆచారం భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉంది అలా చేయడానికి అమ్మాయి యొక్క తండ్రి కూడా ఏమాత్రం వెనకాడు నిజానికి ఈ నాగరిక సమాజంలో ఇది ఒక సిగ్గిలేని ఆచారం అని చెప్పాలి నెంబర్ ఫైవ్ భారతదేశంలోని అతి పెద్ద అన్నదాన సత్రం ఆ సత్రంలో ప్రతి రోజు లక్ష మందికి పైగా భోజనాలు సిద్ధం చేస్తారు ఈ అతి పెద్ద కిచెన్ గోల్డెన్ టెంపుల్ లో ఉంటుంది దీన్ని లంగర్ రసోయి అంటారు అక్కడ ప్రతి రోజు లక్ష మందికి ఉచితంగా భోజనం పెడతారు నెంబర్ సిక్స్ పాకిస్తాన్ విలేజ్ ఇండియా గురించి చెప్తానని పాకి పాకిస్తాన్ గురించి చెప్తున్నాడు ఏంటి వీడికి మనం మెంటలా అని అనుకుంటున్నారు కదా కానీ నేను చెప్పబోయే ఈ పాకిస్తాన్ గ్రామం పాకిస్తాన్లో లో లేదు ఇండియాలోనే ఉంది మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో పూర్ణియా జిల్లా నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది దీని పేరు పాకిస్తాన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు పాకిస్తాన్ అనే పేరు ఈ ఊరికి ఎలా పెట్టారు అనేదే మనం ఆలోచించాల్సిన విషయం నెంబర్ సెవెన్ జమ్మూ కాశ్మీర్ లో నదిలో ఉండే పడవలో ఒక పోస్ట్ ఆఫీస్ ని కట్టారు ఆ పోస్ట్ ఆఫీస్ నీటి పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది భారతదేశంలోనే కేవలం ఒకే ఒక్క పడవ కలిగిన పోస్ట్ ఆఫీస్ ఇదొకటే చూశారు కదా భారతదేశంలో జరిగే మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్